పల్లె వెలుగు బస్సులు 2 ఎక్స్‌ప్రెస్ బస్సులు 5 ఏసీ బస్సులు 10 రూపాయలు పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీంతో పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజలను అడ్డు విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరిశ్రమలకు గాని కరెంటు లేకుండా కోతలు పెడతా ఉంటే బీసాలు తాగుతుంటే బిడి ముట్టించుకునేట్టు మళ్ళీ ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతాడా? ఇదేమన్నా తలకాయ బెదడుండేటువంటి మరి పనేనా? 720 కోట్ల రూపాయల మేర ఆర్టీసీ ఛార్జీలు పెంచామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ 720 కాదు, 720 కాదు, అంతకు రెట్టింపు సంఖ్యలో పెంచినారు. తప్పుడు లెక్కలు చూపించి 720 కోట్లు అంటారు. ఇప్పుడు పల్లెవేలు నిలదీస్తున్నాము. గత 2014-2019 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు పైన ఒక్క నయా పైస కూడా పెంచలే 5 సంవత్సరాల కాలంలో. ఈయన 3 సంవత్సరాల కాలంలో 7 సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు 2 సార్లు పెంచడం జరిగింది. పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగిపోయింది అంటున్నాడు. పక్క రాష్ట్రాల్లో 15 రూపాయలకు బెంగళూరులో మనకన్నా డీజిల్ పెట్రోల్ 15 రూపాయలు తక్కువ దొరుకుతుందియా? తమిళనాడులో వచ్చేసి 9 రూపాయలు తక్కువ దొరుకుతుందియా? అవి చూడు, నువ్వు అవి చూడకుండా వచ్చే వ్యాట్లు జిఎస్టీలు అన్ని వసూలు చేసుకుంటున్నావు. ఈ రోజు వచ్చేసి మళ్ళీ ప్రజలపైన దంచుడే దంచుడు కార్యక్రమం పెట్టుకుని ముందుకు సాగుతున్నావు. వచ్చడమే ఈ కరెంట్ ఛార్జీలు, ఈ ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను అన్ని కూడా నువ్వు రివర్స్ తీసుకుంటున్నాయి. లేకుంటే రాబోయే రోజుల్లో నీకు ప్రజలే గుణపాఠం చెప్పే రోజులు దగ్గర ఆసన్నమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.